భూ వివాదానికి సంబంధించిన విషయంలో కత్తితో దాడి చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా భోగాపురంలో చోటు చేసుకుంది. పోసపాటి రేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ బంధువులతో కలిసి భూమి రిజిస్ట్రేషన్ కోసమని వెళ్ళగా రిజిస్ట్రేషన్ ఆపాలని కొంతమంది రౌడీలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఎకరం 92 సెంట్లకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ను ఆపాలని డిమాండ్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ ఆపేది లేదని చెప్పడంతో కోనాడ గ్రామానికి చెందిన చిల్ల అరుణ కొనుగోలుదారునికి చెందిన మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య భూ వివాదం కత్తితో దాడికి దారితీసింది. క్షతగాత్రులను కడుపులో పడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. క్షతగాత్రులను ఇద్దరిని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వారిని అదే గ్రామానికి చెందిన బసవ ఉపేంద్ర, బసవ వెంకటేష్, అప్పల నరసమ్మలను నిందితులుగా గుర్తించి పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి భోగాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూసిపట్ర మండలానికి చెందినటువంటి వానాడు గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు రెండు ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో సుమారు ఒక 2 ఎకరాలు అంటే ఎకరా 90 సెంట్లు ల్యాండ్ డిస్ప్యూట్ కోసం భోగాపురం రిజిస్ట్రీ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు జిల్లా అరుణ అనే ఆవిడ, ఆవిడతో పాటు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కూడాను వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కోసం మన భోగాపురం సబ్ రిజిస్ట్రీ దగ్గరికి రావడం జరిగింది. అయితే అప్పటికే అక్కడికి వచ్చినటువంటి అదే గ్రామానికి చెందిన వాళ్ళు, వాళ్ళ బంధువులు బసవ ఉపేంద్ర, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు రచ్చబాబు, వాళ్ళ తాలూకు బంధువులు కొంతమంది కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వేరే వాళ్ళకి, దాంట్లో వీళ్ళకి కూడాను కొంతపాటు భాగం ఉంది, అది వాళ్ళకి కూడాను వస్తుంది వర్తిస్తుంది. దాని మీద ఏంటంటే ఇరువురు ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడేటంటే అందులో ఒక వ్యక్తి బసవ ఉపేంద్ర నాయన ఏంటంటే చిల్ల అరుణ నావిడిని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అనే ఆయన్ని కూడా ఏంటంటే ఆయనతో పాటు అప్పటికే తీసుకొచ్చినటువంటి ఖర్చుతో చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి స్టాబింగ్ చేశాడు. మన బస చిల్ల అరుణ అనే ఆవిడకి ఏంటంటే కుడివైపు కడుపులో చిన్న స్టాబింగ్ అయింది. అదేవిధంగా వేరే ఆయనకి కూడాను 2-3 చోట్ల బాడీలో స్టాబింగ్ చేశాడు. ప్రజెంట్ వాళ్ళిద్దరు కూడాను తిరుమల హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తప్పని స్టేట్మెంట్ రికార్డు చేసాం. దాని మీద ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నాం. వాళ్ళు ఎవరైతే ముద్దలు ఉన్నారో అందులోనూ వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇంకా తదుపరి దర్యాప్తు కూడా ఏంటంటే వాళ్ళ తరగతి స్టేబుల్గా ఉంటే వాళ్ళని ఇంకా ఎగ్జామిన్ చేసి తదుపరి దర్యాప్తు చేస్తాం.